పేరు లక్ష్మీనారాయణ. ఈసారి నా తోటలో పూలు పింజలన్నీ రాలిపోతూ ఉన్నాయి. ఏ మందు కొడితే సరిపోతుంది లక్ష్మీనారాయణ? సరే మురుగేష్, చంద్రప్ప మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంట సాగు చేస్తున్నాడు. అతడు ఏ మందులు వాడుతున్నాడో అడిగి తెలుసుకుందాం. మురుగేష్, ఏమి ఇట్లా వచ్చినారే ఇంత దూరం? చంద్రన్న, నీ తోటలో అంతా బాగుంది. నా తోటలో పూలు కాయలు అంతా రాలిపోతా ఉంది. 2 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడం జరిగింది. ఈ పంట కూడా, ఈ టమాటా కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే మొదటి నుంచి సాగు చేయడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మీరు ఎలాంటి మందులు వాడారు, ఆ పద్ధతులు ఏంటో మాకు తెలియజేస్తారని మీ దగ్గరకు వచ్చాము. ముఖ్యంగా పూత పిందె దశలో ఎక్కువగా పురుగులు తెగుళ్లు ఆశించడం వలన రైతులు ఎక్కువగా నష్టపోవడం జరుగుతూ ఉంది. రైతులు ముఖ్యంగా ఆ సమయంలో వచ్చే తెగుళ్ళు పట్ల, పురుగుల పట్ల అవగాహన కలిగి ఉండి తగు సమయంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవడం వల్ల రైతులు పూత పిందె రాలకుండా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన దిగుబడి పొందే అవకాశం ఉంది. ఆ పద్ధతులు ఏంటో మాకు తెలియజేయండి. ఘనజీవామృతం, ద్రవజీవామృతం, నియమాశ్రం, పంచగవ్య, పొలటి మజ్జిగ, సప్తధాన్య కషాయం. ఈ కషాయాలను క్రమం తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఈ ద్రవజీవామృతాన్ని ఏ విధంగా వాడాలి, వాడడం వల్ల ఏమి ఉపయోగం? ఈ ద్రవజీవామృతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయాలి, పారించాలి. ఇలా చేయడం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. అంతేకాకుండా చీడపీడలను నివారించడం జరుగుతుంది. ఘనజీవామృతం ఎలా వాడుకోవాలి? ఘనజీవామృతం ఎకరాకు 200 కేజీలు ఆకరి దిక్కులో వేసుకోవాలి. పూత పిందె దశలో ప్రతి మొక్కకు 100 నుండి 150 గ్రాములు ఘనజీవామృతాన్ని మొక్క మొదల్లో వేసుకోవాలి. నీమాస్త్రం ఎలా పిచికారీ చేసుకోవాలి, పిచికారీ చేసుకోవడం వలన ఉపయోగాలు ఏమిటి? నీమాస్త్రం ఉపయోగించడం వలన పంటలోని చిన్న చిన్న పురుగులు గుడ్లు నివారించబడతాయి. నాటిన 10 రోజుల తర్వాత 10 రోజుల వ్యవధిలో 2 దఫాలుగా పిచికారీ చేసుకోవాలి. పొల్లటి మజ్జిగను ఎందుకు వాడుకోవాలి, వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి? 3 రోజులు పులిసిన మజ్జిగను 3 లీటర్లు 100 లీటర్ల నీళ్ళలో కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా ఈ పూత పిందె రాలడము, అంతేకాకుండా ఈ ఆకుముడత, చిన్న చిన్న పురుగులు నివారించబడతాయి. మజ్జిగ ఉపయోగించడం వల్ల అన్ని రకాల తెగుళ్లు నివారించబడతాయి. పొలటికి మజ్జిగ బదులుగా లేత కొబ్బరి నీళ్ళు కూడా ఉపయోగించుకోవచ్చు. పంచగవ్య ఉపయోగించడం వల్ల లాభాలు ఏమిటి? మంచి ప్రశ్న అడిగారు. దీనిలో ఉండే సూక్ష్మజీవుల వలన మొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాండం దృఢంగా ఏర్పడి లేత కొమ్మలు అధికంగా వచ్చి పూత పిందె అధికంగా రావడం జరుగుతుంది. రసం పీల్చే పురుగులను నివారిస్తుంది. అలాగే పంచగవ్యలో భాస్వరం, నత్రజని, పొటాషియం వంటి ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు మొదలగునవి పుష్కలంగా ఉండి మొక్క పెరుగుదలకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సప్తధాన్య ద్రావణం పంటకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సప్తధాన్య ద్రావణం పిచికారీ చేయడం వలన కాయ రంగు నాణ్యత పెరిగి అధిక దిగుబడి సాధించడం జరిగింది. విషయాలన్నీ తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.